అందరికీ నమస్తే అండి చలికాలంలో మన ఆరోగ్యం కోసం తీసుకోవలసిన జాగ్రత్తలు అవేమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ సీజన్లో చలిగాలి వల్ల తలపోటు వస్తుంది రాత్రిపూట ఒక కప్పు పాలలో చిటికడు పసుపు వేసుకుని తాగితే మంచిది ఇలా అయితే అన్ని రకాల నొప్పులు తగ్గుతాయి శరీరంలో వేడి పుడుతుంది చలికాలంలో అప్పుడప్పుడు రాత్రి సమయంలో చెవి నొప్పి కూడా వస్తూ ఉంటుంది చలికాలంలో బయటకు వెళ్ళేటప్పుడు చెవిలో దూది పెట్టుకొని వెళ్ళాలి అంటే చెవిలో గాలి తగలకుండా చూసుకోవాలి గోరువెచ్చని నీళ్ళు ఎక్కువగా తాగాలి ఆహార పదార్థాలు అన్నం వేడిగా ఉన్నప్పుడే తినటం మంచిది ఈ సీజన్లో జలుబు దగ్గు నొప్పులు ఎక్కువ వైరల్ ఫీవర్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వస్తూ ఉంటాయి చిన్న దెబ్బ తగిలి కోసుకున్న చలి వల్ల నొప్పి ఎక్కువగా ఉంటుంది కోసుకున్న చోట పసుపు అద్దాలి వేడి కోసం హెర్బల్ టీ గ్రీన్ టీ వేడివేడి సూప్ వెల్లుల్లి డ్రై ఫ్రూట్స్ చిరుధాన్యాల వంటకాలు తినడం మంచిది మార్నింగ్ లేచిన వెంటనే వేడి నీళ్ళు ఎక్కువగా తాగాలి ఎప్పుడు దాహం వేసినా వేడి నీళ్ళు మాత్రమే తాగుతూ ఉండాలి అలాగే చలికాలంలో ఈ సీజన్లో జుట్టు రాలడం ఎక్కువగా ఉంటుంది చుండ్రు కూడా ఏర్పడుతుంది కనుక వారానికి ఒకసారి తలకు పెరుగు పట్టించి మసాజ్ చేసుకోవాలి ఈ పెరుగు పట్టించడం వల్ల చుండ్రు తగ్గుతుంది తలలో ఉన్న వేడి కూడా తగ్గుతుంది ఇంకా మనం చలికాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం చలికాలం చర్మం పొడిబారి దొరద పెట్టకుండా కొబ్బరి నూనె రాస్తూ ఉండాలి గ్లిజరిన్ బాడీ లోషన్స్ వంటివి మంచి వాడాలి పెదవులకు వేజలైన రాసుకుంటే పగలకుండా ఉంటాయి కాళ్ళు పగులుతూ ఉంటాయి కాళ్ళకి పసుపు గోరువెచ్చని కొబ్బరి నూనెలో కలిపి కాళ్ళకి రాసుకుంటే పగుళ్ళు తగ్గుతాయి చలికాలంలో ఈ జాగ్రత్తలు పాటించడం వల్ల మన ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరెన్నో మంచి మంచి విషయాల కోసం మన స్వర్ణలత మా ఊరి ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే షేర్ చేయండి కామెంట్ చేయండి ఒక లైక్ ఇవ్వండి మీరిచ్చే లైక్ ఈ వీడియో నలుగురికి రీచ్ అవుతుంది థ్యాంక్